మన సినిమాలో ట్రాక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా ఈ ఆర్కెస్ట్రాని రికార్డ్ చేశారు. ఇట్స్ కాల్డ్ ద బూడాపెస్ట్ స్కోరింగ్ ఆర్కెస్ట్రా. అండ్ వీళ్ళు రికార్డ్ చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమా ఇదే. అండ్ మన స్కోర్స్ అంతా కూడా దేవర్ కంపోజ్ బై అన్ ఇటాలియన్ కంపోజర్ ఆల్బర్టో. ఈ మ్యూజిక్ మిక్సింగ్ అంతా కూడా ఎల్ఏలో జరిగిందండి. సౌండ్ మిక్సర్ పేరు జాన్ విట్ చాపిన్. ఆయన పేరు మన ఎవరికి తెలియదు, కానీ ఆయన చేసిన సినిమాలన్నీ మనం చూసే ఉంటాము. టు నేమ్ అ ఫ్యూ, ట్రాన్స్ఫార్మర్స్, లయన్ కింగ్, అండ్ బ్లాక్ ప్యాంథర్. ఏమనుకోకండి, ఫస్ట్ సినిమా కదా, మోస్ట్ ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు మా టీం అంతా. యాక్చువల్గా అసలు ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ అంటే ఎలా ఉంటుంది, సినిమాకి వచ్చి చూడమని చెప్పినా వినిపిస్తాం కన్నా కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ ఇస్తేనే ఆడియన్స్కి అర్థమవుతుందని. వీ యాక్చువల్లీ డిడ్ అన్ ఈవెంట్ అట్ నెక్సస్ మాల్. దట్ ఈవెంట్ ఇస్ ఇన్ కొలాబరేషన్ విత్ ఏఆర్ రెహమాన్స్ ఫౌండేషన్, ద సన్షైన్ ఆర్కెస్ట్రా. మన సినిమా ట్రాక్స్ అంతా కూడా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ యాపిల్ ప్లటూన్ చేస్తున్నారండి. అది కూడా మన తెలుగు సినిమా టైటిల్తోనే, నీ దారే నీ కథ అన్న టైటిల్తోనే వరల్డ్ వైడ్ మన ట్రాక్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ ఈ యాజ్ యూ సీన్ అందరూ అసలు దేర్ చియరింగ్, దే హ్యావింగ్ అ గుడ్ టైమ్, అండ్ మ్యూజిక్ని చాలా ఎంజాయ్ చేశారు. అప్పుడే అనుకున్నాం, అమ్మాయి ఫోన్లే మా ఆల్బర్ట్తో కూడా తెలుగు ఆడియన్స్కి బాగా నచ్చేశాడు అని. ఇదంతా కాదు, పాయింట్కి రావా. పాయింట్ ఏంటంటే, ఇలాంటివన్నీ చేయడానికి ఇఫ్ ఇట్ ఇస్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్ ఆర్ అ ఫిల్మ్ విత్ వెరీ బిగ్ బడ్జెట్, ఇట్స్ నాట్ రియలీ దట్ హార్డ్. ఇట్స్ అ వెరీ ఈజీ టాస్క్ టు పుల్ ఆఫ్. బట్ ఈ బీయింగ్ అ న్యూ ప్రొడక్షన్, హ్యావింగ్ అ లిమిటెడ్ బడ్జెట్ కూడా, టు బ్రింగ్ ఇన్ గ్లోబల్ కొలాబరేషన్స్ అండ్ ఒక మంచి టెక్నికల్ వాల్యూ ఉన్న ఫిల్మ్ ఇద్దామన్న విజనే జేవీది. అండ్ వీ రియలీ థింక్ వీ బ్రాట్ దట్ విజన్ టు లైఫ్ విత్ నీ దారే నీ కథ. JV Productions is led by three young and industry lo backup leni producers. Okay, vinnaniki maybe kottaga undi kada, mem cheyaboye prati okati alane kottaga and boundaries lekunda untai. So basic ga cinema cheyadanike cinema cheddam ani cheppi ekku stress out avutunte mem andaru kuchoni cinema cheddam ane aalochanike ekku stress ay achipey vallu koncham chill ga koncham casual ga undi oru rendu cinemalu ekku cheddam anukunnam. So that's why we want to keep this press meet very casual, and meeru em ankokandi, we want to keep it as casual as we can. Ma press meet lo long speeches levu endukante maake bore kodthe kabatti malli tirigi chudalante celebrities ever raledu endukante maaku pedda parichayam ledu kabatti idi mana first press event. JV production kosam nee dare nee katha film kosam meerandaru vachinanduku thank you. సో అలానే బీటీఎస్ కూడా చూస్తే చాలా గోల గోలగా ఉండుండొచ్చు, బట్ యాక్చువల్లీ మాది డెడ్ సైలెంట్ సెట్ బికాస్ ఇట్ వాస్ కంప్లీట్లీ సింక్ సౌండ్. అండ్ సింక్ సౌండ్ అందరు చెప్తూనే ఉన్నారండి, సింక్ సౌండ్కి వెళ్ళొద్దు, వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, దానిలో చాలా చాలా డిసిప్లైన్డ్గా ఉండాలి సెట్ అని. కానీ మా వాళ్ళ ఫేసులు నేను డిసిప్లైన్ అండి, మొత్తం సెట్లో నేను ఒకే డిసిప్లైన్, వాడు అక్కడ వేదనే. అదే అదే, మీరు డిసిప్లైన్ అని ఉన్నారని చెప్తున్నారు. సో ఇదేంటి, మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో చేంజ్ చేసుకోలేము, డబ్బింగ్ అయితే లాస్ట్లో మళ్ళీ మనం కొంచెం ఆల్టర్ చేసి ఇష్టం వచ్చినట్టు డైలాగ్స్ చేంజ్ చేసుకోవచ్చు, అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పారు. కానీ అయినా కూడా సింగ్ సాంగ్తో ముందుకెళ్ళిన తర్వాత వెళ్ళాము. పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వి సా ద వాల్యూ ఇన్ దట్. సో ఇప్పుడు తిను సౌండ్లో వాల్యూ అన్నట్టు మా విజువల్స్లో వాల్యూ తెచ్చింది సార్ డిఓపి అలెక్స్. మీ అలెక్స్ దగ్గరికి వస్తున్నా ఒక్క నిమిషం. సో అలెక్స్ ఇస్ అ తైవనీస్ అమెరికన్ సినిమాటోగ్రఫర్, అండ్ తను ఇక్కడికి తన ఎక్స్పీరియన్స్ని తీసుకురావడంతో ఆల్ ఆఫ్ అ కెమెరా డిపార్ట్మెంట్ ఆల్సో హ్యాడ్ అ లాట్ ఆఫ్ న్యూ ఎక్స్పోజర్ టు అసలు ఎలా తీయచ్చు అనేది. వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది నేను చెప్పలేను, కానీ మా అలెక్స్ మాత్రం డెఫినెట్లీ ఎవ్రీ ఫ్రైడే బిర్యానీ తినాలి, మా వాళ్ళతో మావా అని పిలిపించుకోవాలనేది మాత్రం నేర్చుకొని వెళ్ళాడు. అండ్ దాంతోపాటు అసలు లైక్ ఐ సెడ్, మ్యూజిక్ బేస్డ్ సినిమా. సో అసలు మ్యూజిక్ ఏం చేశాము అనేది నేను చెప్పడం కన్నా అసలు ఫస్ట్ మీరు చూడండి, దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.